ఎక్స్పీరియన్సెస్ విన్న తర్వాత నాకైతే మాటలు రావట్లేదు చిరంజీవి గారు, ఇప్పుడు మీరు మాట్లాడాలి. ఐఎమ్ వెయిటింగ్ టు హియర్ యువర్ వర్డ్స్. నిజంగా సార్, సీరియస్లీ, సో ప్లీజ్, వి ఆర్ వెయిటింగ్ టు హియర్ యువర్ వర్డ్స్, ప్లీజ్. అందరికీ నమస్కారం. హైనైన్ శివ మా తమ్ముడు విజయ్ కుమార్ పల్మనాలజిస్ట్ అపోలో హాస్పిటల్తో కలిసి ఈ ఫంక్షన్కి రావాల్సిందిగా ఆహ్వానించినప్పుడు నిజంగా బిజీ షెడ్యూల్ ఇది రాక ఒక సంవత్సరం కాలం తర్వాత ఖాళీగా కూర్చుని కూర్చుని మొన్న స్టార్ట్ అయింది. అప్పుడు అందులో ఇక్కడ మళ్ళీ ఎంటర్ నేను అకామిడేట్ చేయాలంటే కష్టమైపోతుంది అని ఫుల్ ముఖానికి బ్లడ్ వేసుకుని పసుపు కుంకాలతో క్లైమాక్స్ చేసి వస్తాను అనమాట. ఇందాక రుద్దుకుని స్నానం చేయడానికి నాకు గంట పట్టింది. నాకు అందరిని ఒక అరగంట ఆలస్యంగా వస్తానని చెప్పి మీ అందరు రిక్వెస్ట్ చేశాను. అన్నప్పుడు అంటే నేను రావాల్సిన అవసరం ఏమిటి అంత ఇది అంత ఇంపార్టెంట్ అంటే సార్ మీరు హీరో సార్, మీలాంటి వాడు కథానాయకులు వస్తే కనుక మీ తల్లందరూ ఇన్స్పైర్ అవుతారు రావాలని చెప్పేసరికి ఇంకా మా తమ్ముడు వాళ్ళందరూ అడిగేసరికి డెఫినెట్గా వస్తాను సరే అని నేను డేట్ ఫిక్స్ చేసుకున్నాం అయిపోయింది. సో వస్తూ కూడా నేను హీరోలాగే వచ్చాను, హీరోని కదా అనుకున్నాను, మీరు కూర్చుని కూడా హీరో అనుకున్నాను. కానీ ఇంతమందిని చూస్తుంటే మీరు ఫ్రంట్ లైన్ వారియర్స్గా హీరోస్గా మీరు చేసినటువంటి కార్యక్రమాలు కానీ ఈ క్లిష్ట పరిస్థితుల్లో మీరు భుజం కాయటం కానీ మీ వంతు బాధ్యతగా ఈ సొసైటీకి ఇంత చేయటం చూస్తుంటే చాలా చిన్నతనంగా అనిపిస్తుంది. నిజమైన హీరోల ముందు నేను హీరోగా ఉండటం అనేది చాలా చిన్నతనంగా ఉంది. అండ్ ఇలాంటి గొప్ప హీరోస్ని ఫ్రంట్ లైన్ వారియర్స్ని కలవటం అన్నది అలాంటి అవకాశం శివ నా తమ్ముడు ఇవ్వటం అన్నది నేను చాలా గొప్పగా ఫీల్ అవుతాను, గర్వంగా ఫీల్ అవుతాను. మరొక్కసారి మీకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే గతంలో ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ మనం చూడలేదు కానీ మన పెద్దలు చూశారు. ప్రతి 100 సంవత్సరాలకి అది కలరా కానివ్వండి, లేకపోతే సార్స్ కానివ్వండి, మెర్స్ కానివ్వండి, లేదా ప్లేగ్ కానివ్వండి, ఇలా వస్తూనే వచ్చారు. వచ్చినప్పుడల్లా ఆ చనిపోతున్నటువంటి అప్పట్లో మిలియన్స్ అండ్ మిలియన్స్ చనిపోయేవారు. అండ్ దానికి విరుగుడు లేదు. ఆ తదనంతరం నెమ్మదిగా ఇప్పుడు వచ్చేదేమో, బట్ ఇప్పుడు ఇంత కమ్యూనికేషన్ ఉండి, ఇంత అవేర్నెస్ ఉండి, ప్రతి ఒక్కరు ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజెప్పే మీడియా ఉండి, అడుగడుగున అందరం కలిసి మనంతో బాధ్యతగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో ప్రతి ఒక్కరిని హెచ్చరిస్తూ జాగ్రత్తలు వహించండి, భయపడాల్సిన అవసరం లేదు కానీ తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఈరోజు ఉండబట్టి ప్రపంచపరంగా ఇన్ని కోటానుకోట్ల మీద ఉన్నటువంటి బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నటువంటి ఈ ఎర్త్ మీద చెప్పాలంటే చనిపోవడం దురదృష్టమే, కానీ చాలా తక్కువ శాతం చనిపోవటం అన్నది మనందరం తీసుకునే జాగ్రత్తలు. మీరందరూ ఉండి అప్రమత్తంగా ప్రతి ఒక్కరికి మీ సేవలు అందించి మీ వంతుగా ప్రపంచపరంగా చేయబట్టి రోజున చాలా తక్కువ మంది మాత్రమే 1.5% 2% చనిపోయారని నేను విన్నాను. అంటే మన ఇండియా వచ్చేసరికి దాదాపుగా 5.6 మిలియన్స్ ఎఫెక్ట్ అయ్యారు. 1.5 లాక్ పీపుల్ చనిపోయారని విన్నాను. అంటే ఇంత ఒక ఇంత మిలియన్స్, ఒక ఆల్మోస్ట్ 13 మిలియన్స్ మనకి 1.3 or 5 బిలియన్ పీపుల్లో మనకు కేవలం చనిపోయింది చాలా తక్కువ మందే మనకి. అది దానికి కారణం మీలాంటి వాళ్ళు గొప్ప సర్వీసెస్ చేయటం, మీలాంటి వాళ్ళు అందరూ భుజం కాసి ముందుకు రావటం, మీ ప్రాణాలు పణంగా పెట్టి మీరందరూ ప్రాణాలు ఉండి ఆ క్రైసిస్లో మీరు ముందుండి నడపటం అన్నది. అండ్ డాక్టర్స్గా మిమ్మల్ని చూస్తుంటే కనుక మీరు ఎంత ఒక రాజర్ ఎడ్జ్ మీద చావుకి దగ్గరగా మీరందరూ వెళ్ళి ప్రాణాలను ఉడ్డి మీరందరూ ఇంత సేవలు చేయటం అనేది నేను కళ్ళారా చూశాను. అలాగే పోలీస్ వారు వాళ్ళందరూ కూడా ఆహర్నిస్తలు ఎంత ఇదిగా జాగ్రత్తగా వాళ్ళందరూ ఉండి ఎంత హెచ్చరిస్తూ వాళ్ళందరూ తీసుకున్న జాగ్రత్తలు చూస్తుంటే వండర్ఫుల్. నేను ఒరిస్సాలో ఒక ఎస్ఐ, ఒక లేడీ ఎస్ఐ, ఆడు విజువల్స్ చూశాను, సుబ్రతో సుభాష్ణి నాయక్ నేను మాట్లాడినా తనతో. అండ్ తను తనతో మాట్లాడాలనిపించింది నాకు. తను చేసినటువంటి కార్యక్రమం ఆ సేవ అంతా ఇంత కాదు. ఎవరో రోడ్డు మీద ఒక బెగ్గర్ అవండి, మతిస్థిమంత లేని ఒక తల్లి, తనకి అన్నం తినిపిస్తే తీరు చూస్తుంటే కనుక ఇది కదా మానవత్వం. అంటే
ఇది కదా నిజమైన సేవ అంటే అనిపించింది. ఎంత ఇన్స్పైరింగ్ అనిపించింది అంటే ఆ చిన్నదైనా సరే తన కాళ్ళకు నమస్కరించాలంత గొప్పగా ఉంది ఆ సంఘటన చూస్తుంటే. అండ్ తనతో మాట్లాడిందాక నాకు తృప్తి అనిపించలేదు. అలాగ ప్రతి ఒక్కళ్ళు ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ మానవత్వాన్ని చాటుకున్నారు ఈ పాండమిక్ సమయంలో. అండ్ ఇంకా డాక్టర్లు అయితే గాంధీ హాస్పిటల్లో డాక్టర్ రాజారావు గారు ఎంత ఉన్నారు, వాళ్ళందరూ అక్కడ నా స్నేహితుడు నా డైరెక్టర్ కొరటాల శివ వాళ్ళ బావుగారు కూడా అక్కడే పనిచేస్తున్నారు. ఆయన వాళ్ళ ద్వారా అక్కడ జరుగుతున్న విషయాలు తెలుసుకుంటుండేవాడిని. ఎంత కష్టం అంటే వాళ్ళకి పాపం అహర్నిసలు డే నైట్ వాళ్ళు చేసిన సేవలు అంతా ఇంత కాదు. అలాగే మా విజయ్ కుమార్ 24 గంటలు అక్కడ ఇందాక చెప్తున్నారు విజయ్ కుమార్ గురించి. నిజంగా ఏమో మనం కష్టపడి నైట్ నిద్ర సాక్రిఫై చేసి ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతామని ఇందాక ఆయన చెప్పినప్పుడు ఇట్స్ రియలీ గ్రేట్. చిన్న కుర్రైనా సరే అంత పెద్ద మనసుతో వాళ్ళందరికీ ముందుకొచ్చారు. అలాగే మన జీవీరావు గారు ఏఐజీలో వారు వంతు సహకారం మనం చూస్తున్నాము. అలాగే మీడియా పర్సన్గా దేవి కానివ్వండి, అలాగే పూజిత్ గారు కానివ్వండి, మా నిహారిక మా కండన్న భార్య కానివ్వండి, అలాగే ఈషా రెబ్బ కూడా అడిగిన వెంటనే తను కూడా ఆ యాడ్లో ఉండి తను చాలా ఇచ్చేసింది. ఇంకా రేష్మి అయితే కనుక అసలు ఎవరైనా భయపడ్డారేమో కానీ బయటికి రావడానికి ప్రోగ్రామ్స్ చేయడానికి ఏమాత్రం భయపడలేదు తను. అండ్ నువ్వు చెప్పింది ఒకటి చాలా బాగుంది రేష్మి, కానీ అందులో ఈ జంతువులకి ఏమీ కాదు, ఎందుకంటే భగవంతుడు ఎక్కడో మనుషులకు మాత్రమే హెచ్చరించే విధంగా ఈ కోవిడ్ని సృష్టించడం అనిపిస్తుంది. అంటే చాలా రకంగా ఒక రకంగా చెప్పాలంటే కోవిడ్ వలన ఇది ఒక జ్ఞానోదయం మనుషులకి, వాళ్ళ గర్వభంగం వాళ్ళకి. మమ్మల్ని మించిన వాళ్ళు లేరు, మేము ఇక్కడి నుంచి మార్స్ దాకా కూడా వెళ్ళగలం, మేము ఇక్కడి నుంచి ఎంత దూరమైనా వెళ్ళగలం మేము. అండ్ మరేంటి దైవ కణాలు డివైన్ పార్టికల్స్ని మేము కనిపెట్టాం, జీనోమ్ని మేము బ్రేక్ చేసాం. ఆ తర్వాత చెప్పాలంటే లైట్ స్పీడ్ని కూడా మేము క్యాప్చర్ చేసేంత హై స్పీడ్ ట్రిలియన్స్ ఆఫ్ స్పీడ్ ఫ్రేమ్స్ పర్ సెకండ్ మేము కనిపెట్టి లైట్ని కూడా మేము క్యాప్చర్ చేసాం అనేవాళ్ళు. అలాగే కిందకి వెళ్తే కనుక ప్రోటాన్స్ న్యూట్రాన్స్ ఎలక్ట్రాన్స్ ఈ స్థాయిని దాన్ని ఇంకా కిందకి వెళ్తున్నావు అని. అసలు మమ్మల్ని మించడం లేరు, ఈ సృష్టి మాకోసమే, ఈ ప్రగతి ఇది అంత ప్రకృతి మాకోసమని విర్రవీగే మనుషులకు ఆ భగవంతుడు ఒరే మీదేమీ కాదురా, ఈ ఒక చిన్న జీవితోటి మిమ్మల్ని ఏమిటో మీ స్థాయి ఏమిటో నేను చెప్పగలను చెప్పేసి మన అందరికీ హెచ్చరిక చేశాడేమో అనిపిస్తుంది. మన గర్వాన్ని నిలువెల్ల కిందకి దిగజార్చాడేమో అనిపిస్తుంది. అంటే ఈ ప్రకృతి నీకోసం సృష్టించింది కాదురా, నీ ఒక్కరి కోసం సృష్టించింది కాదు, జంతువులు జాలాలు ప్రతి ఒక్కళ్ళు ప్రతి సూక్ష్మజీవి ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ బతకాలి, వాళ్ళు మనుగడ సాగించాలి.